తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ప్రభుత్వ వైపు దాడిశెట్టి రాజా సమక్షంలో తుని మార్కెట్ యార్డ్ చైర్మన్గా కొయ్య మురళీకృష్ణ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ గతంలో టీడీపీ రాకముందు మార్కెట్ యార్డ్లో 2 కోట్ల నిల్వ ఉండేదని, తర్వాత టీడీపీ రాగానే ఆ 2 కోట్లు మొత్తం దోచుకుని 0 స్థాయికి తీసుకురావడం చాలా దురదృష్టకరమన్నారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం రాగానే 8 నెలల కాలంలో 55 లక్షల నిల్వ చూపించామని, అలాగే ఇప్పుడు తమ కమిటీ అందరికీ అందుబాటులో ఉండి మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని చైర్మన్ను కోరారు. అనంతరం కొయ్య మురళీకృష్ణ మాట్లాడుతూ తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయంగా అందరికీ సేవలు చేసినప్పటికీ ఎవరూ గుర్తించలేదని, ఇప్పుడు రాజా తమ సేవలను గుర్తించి తనకు ఈ చైర్మన్ పదవికి అవకాశం కల్పించినందుకు రాజాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అలాగే రాజా ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో ఉండి మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ వైస్ చైర్మన్ వంగలపూడి కాంతారావు, సభ్యులు, యువ నాయకులు పోతుల లక్ష్మణ, తలుపులమ్మ లావస్థానం చైర్మన్ బొంగు హోమారావు, ఏలూరు బాలు, క్వాజా, పోతుల రమణ, బోడపాటి శ్రీను, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తుని మార్కెట్ యార్డ్ కమిటీలో 2 కోట్ల రూపాయలు నిల్వలు ఉండేవి. అలాంటి నిల్వల్ని 5 సంవత్సరాల్లో ఏ విధంగానే మార్కెట్ యార్డ్ని డెవలప్ చేయకుండా మార్కెట్ యార్డ్ని దోచుకు తిని, అంటే ప్రతిరోజు సాయంత్రం కలెక్షన్ ఎంతో లెక్కెట్టుకుని కలెక్షన్ ఇంటికి పట్టి పట్టలం కట్టుకుని ఇంటికి పోయే పరిస్థితుల్లో ఉన్న మార్కెట్ యార్డ్ని గత 8 నెలలుగా 0 నిల్వతో ఉన్న మార్కెట్ యార్డ్ని ఈరోజు 55 లక్షల నిల్వకు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త కమిటీ కూడా మార్కెట్ యార్డ్ని మరింత అభివృద్ధి చేసి 55 లక్షల నిల్వతో మార్కెట్ యార్డ్ అభ్యర్థనం మరింత అభివృద్ధి చేసి ఈ కమిటీ ఈ మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్కి సహకరించవలసిందిగా, వ్యాపారస్తులకు ఎప్పుడు కూడా అండగా ఉండవలసిందిగా శ్రీ కొయ్య మురళీకృష్ణ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో 2 కోట్లతో అప్పచెప్పిన మార్కెట్ కమిటీ 5 సంవత్సరాల్లో ఇంకొక 3-4 కోట్లు ఉండవలసిన పరిస్థితిని, అలాంటి పరిస్థితిలో 0 నిల్వతో చెప్పారు. ప్రతిరోజు ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మార్కెట్ కమిటీలో ఎంత ఆదాయం వచ్చిందో అంత ఆదాయాన్ని పొట్లం కట్టుకుని ఇంటికి పట్టుకోవడం అలవాటు చేసుకున్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా ఈ కమిటీ ఉండదు, మార్కెట్ యార్డ్ని పూర్తిగా డెవలప్ చేస్తామని చెప్పేసి మేము గౌరవనీయులు కొయ్య మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ మార్కెట్ కమిటీని పూర్తిగా డెవలప్ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు నాకంటే వయసులో చిన్న ఆయనైనా ఆయన పదవికి ఆయన బుద్ధికి ఇంకా అంటున్నా హృదయపూర్వక నమస్కారాలు. మా కుటుంబం ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయంగా ఉండి ఎంతోమందికి సేవలు చేసాం, కానీ మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. ఇది రాజాగారు ఎంతో చిన్న వయసు అయినా ఆయన బుద్ధితో మమ్మల్ని మా కుటుంబాన్ని గుర్తించి మా సేవలను ఆయన అర్థం చేసుకుని నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకి నాకంటే చిన్నవాడైనా సరే ఆయన మీద వచ్చిన నమ్మకాన్ని ముందు చేయకుండా మార్కెట్ యార్డ్ని డెవలప్ చేయడంలో నా వంతు కృషి పూర్తిగా ఉంటుందని, ఆయనకి ఏ విధంగా మాట్లాడకుండా చేస్తానని, మార్కెట్ యార్డ్ని మంచి అభివృద్ధిలో తెచ్చి ఆయనకి మంచి పేరు చేస్తానని ఈ సభా మూలకంగా